వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజు కేసీఆర్ సార్ మమ్మల్ని ఉండమంటారా వెళ్ళిపోమంటారా అని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు టికెట్లు ఆశిస్తున్న వారు కేసీఆర్ గారికి ఇండైరెక్ట్గా మెసేజ్ పంపుతున్నారంట ఎందుకు ఈ మెసేజ్ పంపుతున్నారు అంటే కేసీఆర్ సార్ ఒక సమావేశంలో చాలా క్లారిటీగా చెప్పేశారు సిట్టింగ్లకే టికెట్లు తొంభై తొమ్మిది శాతం వారికే టికెట్లు ఇంకోసారి మళ్ళీ మార్చుడు గీర్చుడు ఏం లేదు డిసెంబర్ వరకు ప్రతి ఒక్కరూ పాదయాత్రలు చేస్తారా జనాల లోపాలు ఉంటారా ఆత్మీయ సమ్మేళనాలు పెడతారా ఏం చేస్తారా అనేది మీ ఇష్టం డిసెంబర్లో బరాబర్ ఎన్నికలు అయితే వస్తాయి బట్ అప్పటి వరకు అయితే ప్రజల వద్దనే ఉండాలి ప్రజల కోసమే మనం అన్నట్టు ఉండాలి అని చెప్పేసి వారికి చాలా క్లారిటీగా చెప్పారు ఇంతవరకు బాగానే ఉంది మరి ఇన్ని రోజులుగా పార్టీలో ఉండి పార్టీ కోసం సేవ చేస్తున్న వాళ్ళు ఇంకా జీవితాంతం కార్యకర్తలు లెక్కనే ఏదో ఒక చిన్న పోస్ట్లోనే ఉండాలా ఇంకా మాకు ఎమ్మెల్యే అంటే టికెట్ ఇవ్వరా అని చెప్పేసి కొంతమంది నేతలు చెప్తున్నారంట అయితే ఇందుట్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న దాదాపుగా పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు సో మరి పన్నెండు మంది ప్లేస్లా ఇంతకుముందు అంటే అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి మరి పన్నెండు మంది పరిస్థితి ఏంటి చిన్న ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉండు అయితే జూపల్లి కృష్ణారావు మరి జూపల్లి కృష్ణారావు ఏమో టికెట్ ఇస్తారేమో అని చెప్పేసి ఆయన స్టైల్ లేదో ఆయన గ్రూప్ని కాపాడుకుంటూ ఆయన మనుషులను కాపాడుకుంటూ ఇన్ని రోజులు పనిచేస్తున్నాడు మరొకవేళ మళ్ళీ బీరం హర్షవర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తే మరి జూపల్లి లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా తర్వాత ఇప్పుడు మహేశ్వరం ఉంది మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆయన విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు సప్తా ఇంద్రారెడ్డికి ఇస్తే టీకేఆర్ పరిస్థితి ఏంటి తీగల కృష్ణారావు పరిస్థితి ఏంటి అండ్ తర్వాత నగర్ విషయానికి వద్దాం నగర్లో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు సో ఇప్పుడు సుధీర్ రెడ్డికి ఇస్తే అక్కడ రామ్మోహన్ గౌడు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు మరి ఆయన పరిస్థితి ఏంటి సో కేవలం ఇదే కాదు మరి ఖమ్మం జిల్లా కావచ్చు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నవారు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి వారు కలలు కంటున్నారు తర్వాత కార్పొరేషన్ చైర్మన్ నుంచి కూడా మాకు నెక్స్ట్ టికెట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు సో ఓన్లీ సిట్టింగ్లకే అని చెప్పేసి మీరు నూట మూడు నూట రెండు స్థానాలకి ఓకే తొంభై తొమ్మిది శాతం అన్నాడు కదా వంద వేసుకుందాం వంద మంది మీరు పాత టికెట్లు ఇస్తే మరి వీళ్ళు ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డారు మాజీ మంత్రులుగా అంటే మంత్రులుగా చేశారు మీ హయాంలో తర్వాత ఉద్యమకారులుగా ఉన్నారు మళ్ళీ వారి పరిస్థితి ఏంటి ఆల్రెడీ టీడీపీ పార్టీలో అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీలో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు రెండోసారి కూడా సిట్టింగ్ వాళ్ళకే అన్నారు అక్కడ ఎప్పటి నుంచో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఇచ్చారు ఎవరికో ఒకరికి ఒక ఇద్దరికేమో ఏదో పదవులు ఇచ్చారనుకోండి అంటే కార్పొరేషన్ చైర్మన్గా పదవులు ఇచ్చారు మరి ఇన్ని రోజులుగా సీనియర్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వారికే టికెట్లు అంటే మా పరిస్థితి ఏంటని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి కేసీఆర్ సార్ గనక ఈసారి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే మరి ఉండాలా పోవాలా కేసీఆర్ సార్ ఊహ అంటారా ఊహ అంటారా అనేది ఇప్పుడు కాస్త ట్రెండింగ్ నడుస్తుంది అందులో కేసీఆర్ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ వారికి టికెట్ ఇస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా దాదాపుగా మూడు నాలుగు సర్వేలు అయితే చేయించుకున్నారంట అందుట్లో ముప్పై మంది ఎమ్మెల్యేల పైన నెగిటివ్ అయితే ఉందంట ఈ ముప్పై మందిని మారుస్తారని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది మరి ముప్పై మందిని మార్చాలని చెప్పేసి ఇప్పుడే అన్నారనుకోండి సో లేదు కొంతవరకు మేము చేంజ్ చేస్తామని చెప్పేసి సో ఇక్కడ ఈ ముప్పై నలభై మంది చేంజ్ అయిపోయి మళ్ళీ గ్రూప్ రాజకీయాలు పెడతారు అని చెప్పేసి కేసీఆర్ అంటే ఆ విధంగా ఆలోచిస్తున్నారని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటాడా లేకపోతే సర్వేల ఆధారంగా వెళ్తాడా అనేది కేసీఆర్కి ఒక తలనొప్పిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు ఎవరైతే గ్రూప్ రాజకీయాలు అంటే మేము మెన్షన్ చేస్తాం మెయింటైన్ చేస్తాము లేదు మాది ఈ వర్గము లేదు మేము యాంటీగా చేస్తామని అంటే ఇప్పుడు వరకైతే పార్టీ చూసి చూడనట్టు అయితే ఉంది ఇప్పుడు మాత్రం చూసి చూడనట్టు కాదు చూస్తే మాత్రం డెఫినెట్గా వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా అంటున్నారు సో యాక్షన్ తీసుకునేంత వరకు ఎందుకు మీరే మాకు ఇప్పుడే ఒక క్లారిటీ చెప్పేస్తే మేము వేరే పార్టీలైనా చూసుకుంటాం వేరే పార్టీ నుంచి అయినా టికెట్లు తీసుకుంటాం కదా అని చెప్పేసి ఆ నేతలు అంటున్నారంట సో మొత్తానికి ఇటు కేసీఆర్కి ఇటు ఎవరైతే ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్నారో వారికి మధ్య అయితే కొంచెం సైలెంట్ ఫైట్ అయితే నడుస్తుంది ప్రస్తుతం కవిత ఇష్యూ వల్ల కొంతమేర ఆగింది కానీ రేపు నాడు కవిత ఇష్యూ అయిపోయిన తర్వాత టికెట్ల ఇష్యూ అనేది చాలా స్ట్రాంగ్గా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు దాదాపు ఇప్పుడు మార్చ్ సగం కాబట్టి దాదాపు ఒక ఐదారు నెలల టైం మాత్రమే ఉంది సో ఇప్పటి నుంచే కనుక ఈ చేస్తే అక్కడ కార్యక్రమాలు చేసుకున్నాడు లేకపోతే ఆత్మీయ సమ్మేళనాలు లేకపోతే వారికి విందులో వినోదాలు సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అండ్ చివరి నిమిషం వారికి మళ్ళీ సిట్టింగ్లకు అన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చినా కూడా మళ్ళీ అప్పుడు గ్రూప్ రాజకీయాలు నడిచే అవకాశం ఉంది ఇప్పటికే సర్వేలలో బీఆర్ఎస్ పార్టీకి కేవలం టీఆర్ఎస్లో యాభై నుంచి యాభై ఐదు శాతం మాత్రం అంటే యాభై నుంచి యాభై ఐదు సీట్లు మాత్రమే గెలుస్తాయని చెప్పి సర్వేలు వచ్చినాయి అందులో మళ్ళీ దాదాపుకి ముప్పై నలభై మంది ఈ విధంగా యాంటీగా చేస్తే ఇంకా టీఆర్ఎస్కి వచ్చేది ఇరవై ఇరవై ఐదు స్థానాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఈ విషయంపైన సార్ ఏం నిర్ణయం తీసుకుంటాడనేది చూడాల్సిన విషయం సో సిట్టింగ్లకి టికెట్లు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ బయటపడుతుందా లేకపోతే ఇంతకుముందు వారికి కూడా చూసి వారికి టికెట్లు ఇచ్చి మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వారికి వారికి ఏదో పదవులు ఇచ్చి అని చెప్పేసి మాట్ ఇస్తే సరిపోతుంది అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హెచ్ టాక్ యూ